నీ చెవిలో పువ్వెట్టి నీ చేత హుండీలో 10 లక్షలు వేయించాడా? ఈ నామాలు నిజస్వరూపాన్ని ఆనామాలు పట్టేశాడు. అరే అదేమిటయ్యా, నీ అమాయకత్వానికి గుర్తుగా ఉండే ఆ నామాలు తుడిచేశావేమిటి? వెంకటేశ్వరుడి మొహం మీద నామాలు పెట్టి ఆయనకు కనిపించకుండా జనం దుర్మార్గాలు చేస్తుంటే చట్టం కళ్ళు కప్పడానికి, ఆ జనం దృష్టి మరల్చడానికి ఈ నామాలు నామాలు పెట్టాడు. వాడు మన దుర్మార్గాలకు కామాలు పెట్టే రోజు వచ్చాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈ రోజు నుంచి వాడికి పెడతాను నామాలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు, మరీ అంత డైరెక్ట్ అటాక్ ఇవ్వటం మంచిది కాదేమో. మన కంట్రీలో ఏ సెంటిమెంట్ లేని ఉద్యోగం పోలీస్ ఉద్యోగం ఒక్కటే. సెంటిమెంట్ కి పోతే మనల్ని మెంటల్ కేస్ అంటారు. అందుకే అన్లైసెన్స్డ్ గా మర్డర్లు మన బంగారు జరుపుకుంటున్నాం మా డిపార్ట్మెంట్ లో. నామాలు, నీ విశ్వరూపం చూస్తుంటే ఆశ్చర్యంతో నాకు నోరు తెరిచేయాలనిపిస్తోందయ్యా. వద్దు, భూగోళం ఖగోళం మొత్తం కల్పించి అంతా గందరగోళం అయిపోతుంది. చూస్తూ ఉండండి, ఆ అశ్వత్థామగాడి నషాళం పగిలి కపాలమోక్షం జరిగేలా చేస్తాను. కానీ వాడు అసాధ్యుడు. నేను కేటుగాని, వీలైతే మర్డర్ కేసు, లేకపోతే దోపిడీ కేసు, ఛాన్స్ దొరికితే మనభంగం కేసు, కాకపోతే థెఫ్ట్ కేసు. ఏది సత్యపడకపోతే పిక్ ప్యాకెటింగ్ కేసైనా పెట్టి వాణ్ణి బొక్కలో తోస్తాను. దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. వద్దు, నా చెవిలో పువ్వు పెట్టద్దు. మీ చెవిలో కాదండి, వినాయకుడి చెవిలో పువ్వు పెడుతున్నా. నువ్వా? చూడు, ఈయన నుంచి పువ్వు చేత్తో పట్టుకుని నాకు కనిపించావో, ప్రాణాలు తీస్తాను. పోవతలకి. సార్, సార్, కొంప మునిగింది. ఏమిటి, షిప్ ఏమన్నా మునిగిందా? కాదండి, కొత్త కస్టమ్స్ ఆఫీసర్ సుధా మీ గోడను చెక్ చేయడానికి వస్తుంది. మై గాడ్. దానికంత కంగారు ఎందుకు డాడీ? ఆ గోడౌన్ నుంచి సరుకు మార్చేయండి. హా, కరెక్ట్ కరెక్ట్. నువ్వు వెంటనే ఫోన్ లో మెసేజ్ ఇయ్యి, ఈలోగా నేనే స్వయంగా పెడతాను. అలాగే. పదవయ్యా, పద. ఆగండి, లారీలో ఉన్న సరుకంతా మళ్ళీ గోడౌన్కు పోనివ్వండి. మై గారు వీటిని అమ్మేశారు, సరుకు రవాణా జరగకపోతే నష్టం. షట్ అప్. ఒక ఆఫీసర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను, సరుకు లోపలికి పోనివ్వండి. హలో సుధ, ఏమిటి గొడవ? నో, కస్టమ్స్ ఆఫీసర్ సుధారాణి. అఫ్కోర్స్, అఫ్కోర్స్. మా లారీ ఎందుకు ఆపినట్టు? వీటన్నిటికీ సక్రమంగా ట్యాక్స్ కట్టలేదు. సీల్ వేసి రేపు ఉదయం వెరిఫై చేసాకే మీ సరుకు బయటకు కదులుతుంది. ఇప్పుడు నేను సరుకు అమ్మపోతే నాకు లక్షల మీద నష్టం వస్తుంది. మీరు గవర్నమెంట్ కి కోట్లు నష్టం చేస్తున్నారని మాకు తెలుసు. కైసా తెలుసు. ముందు లారీ లోపలికి పోనివ్వండి. లోపల దొంగ సరుకు ఉంది. అలా ఏడుపు ఎందుకయ్యా, ముగిడిపోయింది అనిలాగా. రేపు దాని మీద పరువు నష్టం దావా వేస్తానులే, కంగారు పడ. లాయర్ కు దేకుతా హై. ఏమిటి ఇలా ఏడుస్తూనే దేకుతావా? రేపు పొద్దున్నే దేకుతూగానే ఊరుకో. వాట్ యు మీన్? నేను అశ్వత్థామ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. గెట్ అప్. నువ్వు దద్దోజనం అనుకున్నాను, నీ మొహానికి లవ్వొకటా? ఏదో మా డాడీ బ్రతిమలాడాడు కదా అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు 10 మందిలో రేటా పెళ్లి ఆగిపోయిందని అలా అయ్యిందో, నీ అంతు చూస్తాను. నువ్వు ఇన్సల్ట్ చేసినా భరిస్తాను, తిట్టినా పడతాను. కానీ ఈ పెళ్లి ఇష్టం లేదని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోవటం లేదు. కనీసం నువ్వేనా చెప్పి వాళ్ళని ఒప్పించు. మా డాడీ టాప్ సర్కిల్ లో అందరికీ చెప్పేసిన తర్వాత ఈ పెళ్లి ఆగడం జరగదు. అలా ఆపాలని చూసావో, మీ కుటుంబం పరు వీధుల పాల్చేస్తాను. రేపొద్దున అది ట్యాక్స్ కట్టని సరుకులన్నింటినీ పట్టుకుని మనకు బేడీలు వేస్తుందేమో. బీడీలు తాగుతూ బేడీలు వేసేవాడిని నేను ఇక్కడ ఉన్నాను కదా. నామాలు పెట్టి ఇంతకాలం ప్రజల్ని నమ్మించినా ఆడది పట్టేసిందన్న ఆగ్రహంతో ఉన్నాను. మందుబాయ్, మనం ఇక్కడ కూర్చుంది కేవలం మందు తాగడానికేనా? ఉపాయం చెప్పాయా మగడా? రేపు గోడౌన్ సీల్ కుమారి సుధ విప్పుతుంది. ఆ సంచుల్లో ఉన్న స్మగుల్ గూడ్స్ బయటపడతాయి. ఇదేగా మీ భయం? కోటి రూపాయల సరుకు లోపల ఉంటే భయం కాదా సాబ్? మీకు నష్టం రాకుండా ఉండాలంటే బ్యూటిఫుల్ ఐడియా చెప్తాం. ఏమిటది? మీ గోడౌన్ తగలబెట్టి. కరెక్ట్. మనం సరుకుని ఇన్సూర్ చేసేసాం కాబట్టి రాత్రికి రాత్రి సీలు బద్దలుగొట్టి సరుకుని వేరే గోడౌన్ లోకి మార్చుదాం. ఉత్త గోడౌన్ ని తగలబెట్టేసి అగ్ని ప్రమాదం జరిగిందని దుఃఖోపాఖ్యానం నడుపుదాం. అస్త దిగ్బంధంలోకి అడుగు పెడుతున్నాడన్న మాట. నువ్వు సుధని కాంటాక్ట్ చేయి, ఫ్లాష్ కెమెరాతో రెడీగా ఉండు. అలాగే. ఏమిటయ్యా సడన్ గా ఏదో మెరుపు మెరిసినట్టయింది? పైన ఉరుములు మెరుపులుగా ఉన్నాయి కదా సాబ్, అదే అయి ఉంటుంది.
పూర్తిగా వర్షం రాకముందే ఖాళీ గోడౌన్ తగలబెట్టేయండి. నేను సరుకుని ఫాలో అవుతాను. మరీ ఇంత చిన్న మెరుపులు మెరుస్తున్నాయి ఏమిటి సేట్జీ? వాటికి కరువేనయ్యా ఈ దేశంలో. నువ్వు కాని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను శ్మశానం. శివసుబ్రహ్మణ్యం గారు, వారు సేట్ కిషన్లాల్ గారు. మీరు వెళ్ళి పెద్ద ఆఫీసర్ని కలవండి. పెద్ద అమౌంట్ కదా, అందుకని పెద్ద ఆఫీసర్ని కలవమంటారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు? నేను శ్మశానం శివసుబ్రహ్మణ్యాన్ని, వీరు సేట్ కిషన్లాల్. ఐ సీ. హలో, పోలీసుల్ని పిలిపించండి. పోలీసులు ఎందుకు? మిమ్మల్ని అరెస్ట్ చేయించడం. అరెస్ట్? దేనికండి? అది నేను చెబుతాను. నువ్వు గోడౌన్ లోని సరికి వేరే చోటికి మార్చి తప్పుడు అప్లికేషన్ పెట్టినందుకు, గోడౌన్ నువ్వే తగలబెట్టి ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినందుకు. అందుకు సాక్ష్యం నా దగ్గర ఉంది. చూడండి, నా కొంప ముంచావు కదయ్యా. ఏదో న్యాయంగా నాలుగు డబ్బులు సంపాదించుకుంటావని నా కంపెనీలో నీకు 10% వాటా ఇస్తే అత్యాశకు పోయేలాంటి నీ చెప్పు చండాల పనిచేస్తావా? క్షమించండి సాబ్, మీకు తెలియకుండా కొన్ని సరుకులు లోపల పెట్టాను. కస్టమ్స్ ఆఫీసర్ గారు పట్టుకుంటారనే భయంతో నేనే ఈ విధవా పని చేశాను. దానికి నా మీదే కేసు పెట్టారు కదయ్యా వీళ్ళు. హరిశ్చంద్రు లాంటి వాడిని నన్నే అనుమానిస్తున్నారు కదా. ఎవడరా ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్టు వార్త వచ్చింది? ఐ ఆమ్ ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. ఎవరో చెప్పండి. ఇదిగో ఈ సేట్ కిషన్ లాల్ని అరెస్ట్ చేయండి. ఏమై సెట్? పక్క రాష్ట్రం నుంచి రూట్ మార్చి రాష్ట్రానికి వచ్చింది స్మగ్లింగ్ చేయడానికి. నిన్ను పక్కలో తోసేసి తలుపులు చేస్తాను. ఆగండి శ్మశాన గారు, మా ఫైల్స్ ప్రకారం కస్టమ్స్ వారికి మీరు ఇంకా 25 లక్షలు కట్టాల్సి ఉంది. సరుకు అమ్మి ఆ డబ్బు కడతానని హామీ పత్రం రాశారు, కానీ ఇప్పుడు ఆ సరుకు మీరే తగలబెట్టుకున్నారని రుజువు అయింది కనుక వెంటనే ఆ 25 లక్షలు కట్టకపోతే మీ ఆస్తి జప్తు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. వాట్ మిస్టర్ ట్రిబులెస్, ట్రబుల్లో పడ్డావా? రాజకీయాల్లో చేరుంటే ట్రబుల్ శాఖకి మంత్రిని అయ్యి ఉండేవాణ్ణి. నాకు ట్రబులా? గోడౌన్ లోంచి సరుకు మరో గోడౌన్ లోకి మార్చావు కదూ. మార్చాను, కానీ అది ఆ బ్రహ్మకు కూడా తెలియదుగా. కానీ ఈ మానవుడు కనిపెట్టేశాడుగా. రాత్రి నీ కార్ను ఫాలో అయ్యాను, మీ గోడౌన్ లోని సరుకంతా తీసుకుపోయాను. తీసుకెళ్లి ఏం చేశావు? అమ్మి సొమ్ము చేసుకున్నాను. పాడేవో నోట్లో నాలుగుండదు, ఒంట్లో ప్రాణాలుండవు అని చెప్పమన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారే పాడతారు, ఆ తర్వాత పాట కొట్టివేయబడుతుంది. శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు కస్టమ్స్ ఆఫీస్కి 25 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. అందువలన ఆయన బస్సులన్నీ వేలం వేయడం జరుగుతోంది. సర్కారు వారి పాట 25 లక్షలు. 25 లక్షల 1 రూపాయి. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. శ్మశానం గారి బస్సులు కొనాల్సి వచ్చింది అని శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా? పర్వాలేదు, నేనేమనుకోను. పాడండి. 50 బస్సులు. పాట ఆగింది ఏం గుమస్తా గారు? పాడండి. మాకు రావాల్సిన రేటు మాకు వచ్చేసింది, పాట కొట్టేసినా మాకు అభ్యంతరం లేదు. అశ్వత్థామ గారి పాట 25 లక్షల 1 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. డబ్బు తీసుకెళ్ళి అక్కడి. శ్మశానం శివసుబ్రహ్మణ్యం, కస్టమ్స్ వారికి వెళ్లవలసిన 25 లక్షల రూపాయలు వెళ్లిపోయాయి. ఇదిగో నీకు రావాల్సిన 1 రూపాయి.
నేను స్వార్థం కోసం ఈ బస్సులు తీసుకువెళ్తున్నానని అనుకుంటున్నావేమో. ఏ బస్సు డ్రైవర్లను నువ్వు చులకనగా చూశావు, ఏ బస్సు డ్రైవర్లతో వ్యయం అందటానికి నువ్వు హేళనగా మాట్లాడావు. వాళ్ళందరినీ ఈ రోజే బస్సు ఓనర్లను చేస్తున్నాను. అశ్వత్థామ 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 అశ్వత్థామ. ఒరే సుబ్రహ్మణ్యం, ఎలా ఉందిరా? చనిపోతాను బతుకుతాను తేల్చవలసింది శంకరం. ఏమిటది? అవునరా, నిందలు మోశాను, నిప్పులు తొక్కాను, జీవచ్ఛవల్లా బతుకుతున్నాను. నేను నా చిట్టి తల్లి పెళ్లి చేసేస్తే నేను చచ్చిపోయినా బాధలేదు. రక్త సంబంధం లేకపోయినా, బంధుత్వం లేకపోయినా నన్ను చదివించి ఇంత వాణ్ణి చేసావురా, నీ రుణం ఎలా తీర్చుకోను అన్నావు. నేను చచ్చిపోయే ముందు నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోరా, ఈ ఒక్క కోరిక తీర్చు, ఈ ఒక్క. ఆవేశపడకురా, ఆవేశపడకు. ఈ పెళ్లి జరిగి తీరుతుందిరా, రేపే ఏర్పాటు చేస్తా. సరేనా, విశ్రాంతి తీసుకో. నాయన వీరు వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఈ గుండెని పాషాణంతో చేశాడు రా పైవాడు. దీనికి షాకులుండొచ్చేమో గాని స్టాపులుండవు. ఈ ట్రిపుల్ ఎస్ కి ఎస్ఏ గాని నో అనేది లేదు. పెళ్లి ఏర్పాటు త్వరగా చేయి. అందాల బొమ్మ సీతమ్మ బంగారు తండ్రి రా.